టీడీపీ కూటమి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి చివరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన ఉద్దేశం అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ అవుతుంది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమితో పాటు అది ఏ శాఖ పరిధిలోనిది అయినా సరే ఏ వ్యక్తికి సంబంధించినది అయినా సరే దాని హక్కుదారు ఎవరని చెప్పేందుకు ఒకే రిజిస్టర్లో నమోదు చేస్తారు అయితే ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు తేడాలు తప్పులను సమస్యలను కొత్త చట్టం ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం భావించింది ఇక ఇది జరిగితే ఇదే చట్టపరంగా కంక్లూజివ్ రికార్డుగా చూపుతారు ప్రస్తుతం ఉన్న ప్రకారం ఎవరైనా ఫలానా భూమి తమదేనని చెప్పుకుంటూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే అసలు హక్కుదారుడికి చెందిన భూమి తమదంటూ అభ్యంతరం వ్యక్తం చేసే ఛాన్స్ ఉండదు ఈ విషయాన్ని ప్రతిపక్షాలు బూచిగా చూపి అసలు కోర్టుకి వెళ్లే హక్కు లేదని దుష్ప్రచారం చేస్తున్నాయంటూ వైసీపీ మండిపడుతోంది ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల భూ యజమానులకు భరోసా దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు ఇది ఒక మంచి సంస్కరణ అవుతుందని పేర్కొంటున్నారు అయితే ఎన్నికల వేళ విపక్షాలు తప్పుగా ప్రచారం చేయడాన్ని వైసీపీ తప్పుబడుతోంది టీడీపీకి అండగా ఉండే ఒక మీడియా ద్వారానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి చాలా చక్కగా వివరించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ జనసేన యూటర్న్ తీసుకోవడంతో ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు అయితే అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కలు కొట్టడంతో టీడీపీ ఒకంత ఇరుకున పడింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి అసెంబ్లీలో టీడీపీ నేత పయ్యావులు కేసవ కూడా మద్దతుగా మాట్లాడిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోంది మరి అప్పుడు మంచిగా కనిపించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇప్పుడు మరోలా కనిపిస్తుందా అంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ ఈ చట్టం తీసుకొచ్చింది కేంద్రంలోని మోడీ సర్కారు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పుడు తడక అంటూ భాగస్వామిగా ఉన్న టీడీపీ జనసేనలు ప్రధాని మోడీతో చెప్పించగలరా అంటూ వైసీపీ సవాల్ విసురుతోంది భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా తెలిపారు పైగా భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ చేస్తారు అమ్మేవాడికి టైట్లు ఉంటేనే కొనేవాడికి వస్తుంది దీనివల్ల మోసం జరగడానికి వీలు లేకుండా పోతుంది అయితే ఈసారి ఓటమి అంచున విపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఏదో జరిగిపోతుందనే భయాందోళన సృష్టిస్తోందని ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని వైసీపీ చెబుతోంది అంతేకాదు సీఎం జగన్ తన ఎన్నికల ప్రచార సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి స్పష్టంగా వివరిస్తున్నారనే విషయాన్ని కూడా వైసీపీ గుర్తు చేస్తోంది